ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మందమరిలో మద్యం షాపులను మార్చాలంటూ సిపిఐ ఆందోళన. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ వెల్లడి. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బదిలీ కావాలంటూ వామపక్షాల ఆందోళన. అవినీతిని ప్రోత్సహిస్తున్నాడంటూ ఆరోపణ. గలంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్త్డే వేడుకలు. 1500 మందితో మహా అన్నదాన కార్యక్రమం. లక్షెట్పేట మున్సిపల్ పరిధిలోని 410 వార్డులో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే దివాకర్ రావు పర్యటించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్షెట్పేట మున్సిపాలిటీ అభివృద్ధికి కంకణబద్ధులమై కృషి చేస్తున్నామని, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటారని, 30 లక్షల డిఎంటీ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్బస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడెట్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ గుడిసెల లక్ష్మి, సాయిని సుధాకర్, సురేష్ నాయక్, శాతరాజు రాజన్న, మెట్టు కళ్యాణ్ రాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మేనేజర్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి, సంధ్యారాణి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ తోటి మహాలక్ష్మివాడ ఇది శివాలయం నుంచి బ్రహ్మాండంగా ఇక్కడ చెరువు కట్టి ఇటుకల చెరువుగా జమ్మి చెట్టు వరకు బ్రహ్మాండంగా డ్రైన్ టు డ్రైన్ రోడ్డు చేసిన సందర్భాలు. మీకు మరొక మాట కూడా చెప్తాను, బ్రహ్మాండంగా హాస్పిటల్ కడుతున్నాం. అదే విధంగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, హాస్పిటల్, తర్వాత స్టేడియంకు షాప్స్ కూడా ఇప్పటికే 26 షాప్స్, వాళ్ళు 26 కట్టబోతున్నాం, మరొక 6 కట్టబోతున్నాం. అంటే చూడ ముచ్చట ఉండే దిశగా ఇవన్నీ మేము చేస్తున్నాం అంటే అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు కూడా మనం చేస్తున్నాం. ఈ పాలన ఈ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా ఉండండి, మాకు అండగా ఉండండి. ఇక్కడ మా ఈ లక్ష్మీపేట మున్సిపల్ పరిధిలో ఎవరికి ఏం పడబడినా మరి చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఆయా ప్రాంత కౌన్సిలర్స్గా, అదే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎప్పటికీ మీరు మరి చెప్తూ ఆ పనులు చేసే దిశగా మేము ఉంటాం. భవిష్యత్తులో ఇండ్లు కూడా జాగున్న వాళ్ళకు కొన్ని అంటే ఒకేసారి మొత్తం దిగేయాలి, లేకపోతే ఒక ఇంటికి 3 లక్షలు ఇవ్వబోతున్నారు. ఎవరికైతే పేదత్వం ఉందో, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. భవిష్యత్తులో దళిత బంధు కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే పేదత్వం ఉందో వాళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ దృష్టి పెట్టుకొని నేను ఈ మా మున్సిపాలిటీ పరంగా అనుకోండి, మంచిర్యాల నియోజకవర్గం ఉండి, అదే లక్ష రోడ్లు అనుకోండి, మరి మీరంతా టీఆర్ఎస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు అండగా ఉండి మళ్లీ భవిష్యత్తులో మళ్లీ 2024లో 100% కేసీఆర్ గారి నాయకత్వాన మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దిశగా మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెబుతూ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్స్ కానీ, మిగతా కార్యకర్తలు కానీ, మిగతా పదవులు ఉన్నటువంటి వ్యక్తులందరూ కానీ, పార్టీ నమస్కారం. ఈనాడు మున్సిపాలిటీలో డెవలప్మెంట్స్ అంటే చాలా డెవలప్మెంట్స్. ఈ 3 సంవత్సరంలో దాదాపు 15 కోట్ల వర్క్ చేయడం జరిగింది. ఇవాళ ట్యాక్ బండి అనుకోండి, ఇవాళంటే 30 లక్షల ఫండ్ ఏదైతే రోడ్ ఇక్కడ నుంచి శివాలయం దాకా ఈనాడు ప్రారంభం చేసుకున్న సందర్భం, అది ఇంకా కూడా లక్షెట్పేట మున్సిపాలిటీ కానీ, క్లీనింగ్ కానీ, లైటింగ్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, అన్ని రకాల మంచి ప్రజలతో మనలు పొందినటువంటి మున్సిపల్ ఆఫీస్, మున్సిపల్ కార్యక్రమం, అదేవిధంగా మా టీం అన్ని మున్సిపాలిటీల కంటే మంచి కార్యక్రమాలు తీసుకొని మా కమిషనర్ గారు కానీ, మా వర్కర్స్ కానీ చాలా మంచి పనిచేయడానికి వాళ్ళను కూడా అభినందించుకుంటూ, రాబోయే రోజుల్లో మరి దగ్గర సమయం ఎన్నికలున్నాయి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దివాకరరావు గారు వారి ఆధీనంలో ఉన్నటువంటి మేము అందరం వారు పాటుపడినట్టు మేము కూడా వారి దంటకు పాటుపడి ప్రజలను మనల్ని పొంది ప్రజలకు ఉన్నటువంటి సౌకర్యం చేస్తామని చెప్పి కోరుకుంటూ. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొకిరాల సురేఖ తన జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా ఐవిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి సురేఖ, ప్రేమసాగర్ రావు దంపతులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోదురి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రజా సమస్యల పట్ల అలుపెరగని సేవ చేసిన మహిళా నాయకురాలు సురేఖమ్మని వారు పేర్కొన్నారు. మహిళా నాయకురాలు పాదయాత్ర చేపట్టిన గొప్ప చరిత్ర ఆమెకే ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సురేఖమ్మ జన్మదినం పురస్కరించుకుని 1500 మందితో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వెల్లడించారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో కొకిరాల సురేఖమ్మ, ప్రేమసాగరరావు దంపతులిద్దరూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారని వారు వెల్లడించారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు కొండ శేఖర్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేముల సంజీవ్, మాజీ ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్
రామగిరి బానిష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, పట్నా అధ్యక్షురాలు హేమలత, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పవన్, కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ ఆది సంజీవ్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నలుమూలలో ఇక్కడ ఏ పేద ప్రజలకు ఆపదొచ్చినా కూడా ఎవరికి మరి రాజకీయ పరంగా ఇటు పర్సనల్గా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా ముందుండి ఒక నీరు వడితేలాగా ఈరోజు వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూ మరి వారి సొంత డబ్బుతో కూడా ఈరోజు మరి ప్రజాసేవ చేస్తున్నటువంటి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు గారి సతీమణి, శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మంచాల ఐబీలోని చౌరస్తాలో దాదాపు ఒక 1500 మందికి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారు అటెండ్ అయి ఈరోజు కేక్ కడిగేపించి అదేవిధంగా అన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా విశేష స్పందన అనేది మరి వస్తుందంటే ఈరోజు మంచిర్యాల ప్రజలు ఎంత అభిమానిస్తున్నారో మన మా ప్రేమ సౌరవ్ గారిని, అదేవిధంగా శ్రీ సురేఖమ్మ గారిను ఎంతగా అభిమానిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. వారి నిస్వార్థంతో ఎలాంటి ఒక మరి ఇది కావాలి దీనికోసం ఇది చేస్తామని చాలామంది నాయకులు ఉంటారు. కానీ ఏదైతే మరి 2018లో ఓడిపోయిన మరుక్షణం నుండి మరి కాలుకి బట్ట కట్టి మరి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో మరి ఇంటింటికి తిరుగుతూ మరి వారికి ఉన్న సమస్యలపై మరి ప్రభుత్వంతో ఇటు అధికారులతో పోరాడుతూ అదేవిధంగా వారికి చేతినంతగా మరి చేస్తూ ప్రజలకు చేస్తూ మరి నిరంతరం ప్రజల్లో ఉండిపోతున్నా అంటే వారు మరి ఎల్లకాలం ఈ ప్రజ మా మంచిలో ఉండాలని చెప్పేసి ఆ యొక్క దేవుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మరి మంచి మనసులు మనకు దొరకడం చాలా కష్టం. ఇలా మా ఈ మంచిల పిల్లలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి మా సూర్యకమ్మకు మన జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ నిన్ను ఆరోగ్యంతో ఎల్లవేళలా ఇలా ఇలాగే ఉత్సాహంతో ఉండాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు వచ్చినటువంటి మా మంచిర్యాల పార్టీ కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులకు, మా మహిళా కాంగ్రెస్ నాయకులకు, ఎన్ఎస్యుఐ యువజన అన్ని సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవనీయులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ కొక్కిరాల సురేఖమ్మ గారి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. సురేఖమ్మ గారు మన మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు తిరిగి బీదవాడి యొక్క కష్టాలను తెలుసుకున్న ఘనత సురేఖమ్మ గారిది. అదేవిధంగా వాళ్ళు సురేఖమ్మ ప్రేమసారరావు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు బీదవాడు ఆపదొచ్చిందంటే ప్రేమసారరావు, సురేఖమ్మ గారు గుర్తుకొచ్చే విధంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా విషయంలో అయితేనేమి, అదేవిధంగా మంచినీళ్ళ విషయంలో అయితేనేమి, బతుకమ్మ చీరల విషయంలో అయితేనేమి ఈరోజు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సురేఖమ్మ గారికి రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది అధిష్టానం దేశవ్యాప్తంగా కానీ మంచి గుర్తింపు ఉన్నది. ఒక మహిళా ఉండి కూడా అనేక గ్రామాలు పర్యటించి అనేవి ఈ జిల్లా మొత్తం కూడా పర్యటించింది. అదేవిధంగా 75 స్వతంత్ర వరదల సంఘంగా 75 కిలోమీటర్లు కూడా ఎక్కడ కూడా ఆగకుండా పాదయాత్ర చేసిన ఘనత మా సురేఖమ్మ గారికి దక్కుతుంది. ఇలాంటి వారి నాయకత్వంలో మేము ఇక్కడ కార్యకర్తగా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగర్ గారు విజయం వెనుక సురేఖమ్మ గారి కృషి తపన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భగవంతుడు సురేఖమ్మ గారికి నిండు నూరేళ్లు ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ దంపతులు ఇక ముందు కూడా ఉన్నత పదవిలో చేరి వివిధ బడు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు వేడుకోవడం జరుగుతుంది. లక్షటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిల వ్యవస్థలో ఉన్న భవనాన్ని నూతన భవనంగా మార్చాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా మంచిర్యాల జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, లక్షపేట మండల గర్ల్స్ కన్వీనర్ శారద మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 500 విద్యార్థులు చదువుతున్నారని, 5 సంవత్సరాల నుండి విద్యార్థులు పోరాటం చేస్తున్నా స్పందించని అధికారులు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చూడడం విడ్డూరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు కనీస సౌకర్యం ఇవ్వడం లేదని, వెంటనే నూతన భవనాన్ని నిర్మించని పక్షంలో విద్యార్థులు తరలి కలెక్టరేట్ను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. చూసుకున్నట్లయితే అమ్మాయిలకు టాయిలెట్స్ కూడా సౌకర్యం లేదు. సో ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎంత
నిర్మించాలి అలాగే టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా హాస్టల్స్ లో గాని కాలేజ్ లో గాని ఎంత తొందర వీలే అంత తొందరగా నిర్మించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం లక్ష్మీపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఈ రోజు బైకాట్ చేయడం అనేది జరిగింది ఎందుకు అంటే ఈ రోజున జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించాలని దాదాపు 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మేడం గాని ఇప్పటివరకు స్పందించడం అనేది లేదు ఇక్కడ ఉన్నటువంటి మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎస్ఎఫ్ఐ తరఫున వినతి పత్రాలు ఇచ్చా గానీ ఇప్పటివరకు స్పందించడం లేదు ఈ రకంగా వీళ్ళు చేస్తే ఇట్లా ఎస్ఎఫ్ఐ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం యాదాద్రి జిల్లా భువనగిరి గుట్టలో నవంబర్ 27, 28, 29 తేదీలలో నిర్వహించే ఏఐటీసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మేకలదాసు కోరారు. మందమరి పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల హమాలి సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహాసభల వాళ్ళు పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సభ్యులు భీమనాథుని సుదర్శన్, మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సిపిఐ పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి దినేష్, హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు జనార్దన్, నాయకులు ఐలయ్య, కృష్ణ, ఎండి అబ్దుల్, పోసం శేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు హక్కులు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, బోనస్ యాక్ట్, వేతన ఒప్పందాల చట్టాలని ఎలా కార్మిక వర్గాన్ని నట్టేట ముంచి దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు వాళ్ళ వ్యాపారాన్ని సులభతరం చేసే దిశగా ఇలా కార్మిక చట్టాలని సవరణ చేసి 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించి ఇవాళ కార్మిక వర్గం మీద 30 దాడి చేస్తా ఉన్నారు. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి అదేవిధంగా కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు విమానయాన రంగాన్ని టాటాలకు ఇచ్చి ఇలా బిఎస్ఎన్ఎల్ రంగాన్ని జియోకు అప్పచెప్పి రైల్వే రంగాన్ని కొద్దిమంది పెట్టుబడిదారులకు అప్పచెప్పి రోడ్లను ఆదానికి అప్పచెప్పి ఇలా బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ ముంబై ఎయిర్పోర్ట్ ఒక ఘన చరిత్ర ఎవరయ్యా ఉన్నదనంటే అది కేవలం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. బీజేపీ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని హక్కులు కాలరాసినటువంటి కార్మిక చట్టాలను మార్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశ యావత్ కార్మిక వర్గం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్ర మహాసభలు కార్మిక వర్గం పైన 30 దాడి చేస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకు ఈ రాష్ట్ర మహాసభలు తోడ్పడతాయని ఆశిస్తా ఉన్నాం. ప్రభుత్వం యొక్క అవినీతిపైన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, అధికార పార్టీ ప్రజలను చేస్తున్న మోసాల తీరును ఖండించారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. ఏకకాలంలో వెంటనే రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతుల మీద పడిన అదనపు వడ్డీని ప్రభుత్వమే భరించాలని, గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీతల వల్ల జరుగుతున్న పంట నష్టానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర భూ సర్వేను జరిపించి నిజమైన హక్కుదారులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. 2006 నుండి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులైన వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, రెవెన్యూ అటవీ శాఖ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతంలో సాగు చేసుకుంటున్న వారికి ముందుగానే అటవీ హక్కుల పట్టాన్ని అందజేయాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, ఎంపీపీ మంగ, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు చిత్త అశోక్, రమేష్, నాగభూషణం, వెంకటేష్, రాజలింగు, నాయకులు రాజు, నవాబ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బదిలీ చేసే నాటికి వడ్ల ధర 1400 రూపాయలు ఉంది. 1400 ఇంకొక 100 రూపాయలు అప్పుడు ఎప్పుడెప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఏదైతే తక్కువ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ 100 నుంచి 200 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంఎస్పీతో యాడ్ చేసి జమ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు నష్టం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పిన పూతలు మొదలై కల్లాల మీదకి వచ్చినాయి, దాదాపు తగరబడినాయి.
గడిచిన నెలల కింద మన ముఖ్యమంత్రి గారు ఒక్క గింజ వాటర్ లేకుండా కొంటామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పి ఆల్మోస్ట్ నెలకన్నా పైనే అయింది. ఇక్కడ మన మంత్రాల నియోజకవర్గ సంబంధించిన మట్టుకు కొబ్బరికాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ రైతులకు నేను కొబ్బరికాయ కొట్టిన కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రైతుల దగ్గర నుంచి వడ్లు కొనిపించి పంపించేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్ నేర్పిస్తే నాకు మంచి పేరు వస్తుంది, నా కొబ్బరికాయ కొట్టిన సార్థకత ఉంటుంది అని లేకుండా కొబ్బరికాయలు కొట్టడం అయిపోయినాయి. నెలలో అన్ని సెంటర్లో కొబ్బరికాయలు కొట్టాయి. ఈరోజు మరి 24వ తారీఖున ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏవైతే రైతు రుణమాఫీ గురించి అలాగే ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటి గురించి అలాగే ధరణి పోర్టల్లో జరుగుతున్న అవకతవకలు అసైన్డ్ ల్యాండ్స్ పోడు భూముల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పేసి పిసిసి నిర్ణయించడం జరిగింది. తర్వాత 30వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో అన్ని నియోజకవర్గాలలో కూడా దీని గురించి ధర్నాలు చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం. తర్వాత 5వ తారీఖున కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి ఈ సమస్యల గురించి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు అలాగే రైతు రుణమాఫీ గురించి అలాగే ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాదాపు ఒక 2 లక్షల కేసులు కోర్టులకు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు ధరణి పోర్టల్ ద్వారా. ఈ అలాగే పోడు భూములకు సంబంధించిన సమస్యలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ను మార్చాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఎస్పి మద్దతు ప్రకటించింది. సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర్ల దుర్గదాస్ డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బండారి రాజేశం, కోశాధికారి జట్టి మల్లయ్య, మహిళా సమైక్య నాయకురాలు ఎలిగేటి వజ్ర, నాయకులు కొప్పల సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మందమరి పట్టణ సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్కు చెందిన కనకదుర్గ హైటెక్ వైన్స్ల వల్ల ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఈరోజు మందమరి పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదుని అనుకున్న జాయింట్ కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందించి ఆ వైన్స్లని మరొక చోటికి తరలించడానికి నన్ను మా వంతు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్రావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్బారాపడలో గల సురేఖ ప్రేమ్ సాగర్రావు స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు వేమల కృష్ణ, మండల మాజీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ఎంపీటీసీలు పార్వతి మల్లేష్ యాదవ్, భీమరావు, పెరుగు శంకర్ యాదవ్, ధర్మారావుపేట గ్రామ అధ్యక్షులు గోపు శ్రీనివాస్, పార్వతి పెద్దిరాజు, ఉడతల రాజన్న, రమేష్ యాదవ్, అన్నం కుమార్ గట్టయ్య, ఆనందచారి తదితరులు పాల్గొన్నారు. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.